తగిలిందా? కావాలా? పక్కా? ఎస్. అమ్మ అక్కడ చూసి షాక్ గిలగిల గిలగిల కొట్టేసుకుంటుంది చూడు. నువ్వే వేసుకుంటే అలాగే ఉంటాయి. బాగుంటుంది కొత్తగా. అంతేరా, ఆడవాళ్ళతో వస్తే అంతే షాపింగ్. కళ్ళు మూసుకుముట్టుకోవాలి. జీవితంలో ఎలాంటి అవకాశాలు ఎప్పుడూ ఒక్కసారి వస్తాయి. సో ఇప్పుడు బట్టల్లో మా ప్రపంచం ఏది టచ్ చేస్తే అది కొంటాం, చూద్దాం. మా అబ్బాయి ఎలాగ చేస్తారని కాబట్టి వాడు కొంచెం గర్ల్స్ దగ్గర తీసుకెళ్తా వాడు ఏం వాడు చూద్దాం. అరే నువ్వు అలాగే ఉంటే కళ్ళు మూసుకో, నేను అమ్మ ఒకటి డిస్కస్ చేసుకుంటాం. కళ్ళు మూసుకోండి. రెడీ? అలా తీసుకెళ్ళి. ఎస్, ఇదే బాయ్స్ దగ్గర తీసుకొచ్చి. ఎస్, బాయ్స్ దగ్గరికి. రెడీ? తెరవకూడదు. రెడీ? ఓకే. ఇదే ఇలా అనుకుంటూ స్ట్రైట్ 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 అలా అన్ని పట్టేసుకుంటే అన్ని కొనేస్తాడు. అది కాదు, పట్టుకొని తీస్తాడు. తీస్తావా? తీస్తా. ఓకే, ఇది కాదు తీసుకొని వాడు పట్టుకుని ఒకటి రెండు తీని తీ, అయితే వెనక్కి వెళ్ళాలంటాడు. ఫిక్స్ చేయడంట. నీకు చిన్నదైతే మాత్రం వద్దని చెప్పేస్తాం, ఓకేనా? అంటే మళ్ళీ చిరిగిపోతాయి కదా. పెద్దదైతే ట్రై చేద్దాం. ఓకే, రావాలి. మెల్ల మెల్ల మెల్లగా మెల్లగా. అయ్యే తగిలిందా? అది సరిపోదు. తీసుకోనన్న, తీసుకో తీసుకో. కానీ ట్రై చేయాలి చెప్తున్నాను. ఓకేనా? కానీ వాడు ఏంటి తెలుసా, తెలియకుండా వాడు అన్ని ఇల్లు అయ్యే పట్టుకుంటున్నాడు. నెక్స్ట్ నెక్స్ట్ తగిలిందా? లేదు, జాగ్రత్త ముందే చూసుకో. ఫ్రెండ్స్ ఇది పడిపోయింది. ఆగనన్న, పెట్టద్దాం. నిన్ను బట్టలు ముట్టుకోమంటే నేను విరగొట్టుతున్నాయంట్రా. ఏది టచ్ చేసాడా, పట్టుకుంటున్నాడా? చెప్నా కరెక్ట్గా, నిజమా? పక్కా? ఎస్. వాడు అమ్మాయిని కూడా పట్టుకుంటున్నాడు. నేను సరదాగా సరే ఆ ట్రైల్ వేసినప్పుడు ఆడి ఫీలింగ్ కూడా గ్యారంటీ ట్రైల్ రూమ్లో వేయనంటాడు. చూద్దాం. ఇది తీసాడా? మిస్ అయ్యాను ఇది. ఓకే, నెక్స్ట్. అన్ని ఇల్లు ఇలా వస్తుంది, చూస్తున్నాడేంటి బాబు? షూస్ లేవు, షూస్ లేవు, షూస్ లేవు. ఆగు ఆగు, ఇంకోసారి కళ్ళు తిప్పుదాం. అది చూసేస్తున్నాడు కదా, ఇటు ఆగు. ఇవన్నీ షూస్ నాన్న. ఇక్కడ డ్రెస్సులు ఉన్నాయి, షూస్ లేవు. ఇక్కడ డ్రెస్సులు ఉన్నాయి. ఓకే, ఏ సెకండ్ ఇది పట్టేసుకుంటాడు. ఒక నిమిషం చూపు. నువ్వు అన్ని అందరూ అన్ని పేకడానికి పడేయడానికి వచ్చినట్టున్నా అక్కడ. అటు చూస్తుంటాడు అడు. ఓకే, నెక్స్ట్. కానీ నువ్వు అనుకున్న ఏదైతే డ్రెస్సులు కావాలో అవి కాదు కదా ఇవి. మరి అయితే ఇంకో దొరికి చాలు చాలు చాలు. ప్రపంచం నువ్వేమి తీసుకున్నావు చూస్తా. ఇది కావాలా? ఇది కూడా కావాలా? ఇవన్నీ నీ సైజ్ కాదు. తీద్దాం ఆగు. సుష్మా తీ, అడిగి ఏం కావాలి తీ. కళ్ళు మూసుకున్నాడు కదా, అన్ని అన్ని కొనేద్దాం. ఓకేనా? దా రండి. ఎంత? 499 కదా ఇది. బాగుంది. అడుగు సుష్మా, వాడు లోపలికి వెళ్ళేంత వరకు కళ్ళు తెరవకూడదు. రవి, నువ్వు ట్రై చేయించు.
రవి అయితే వెళ్ళాడు వాడి చేత వేయించడానికి. నేనైతే ఇక్కడ ఉన్నాను, ఏమంటాడో ఏమిటో. అంటే నేను అనుకున్నాను మోడల్స్ అయితే ఇక్కడ లేవు, ఇంకా చూడాలి ఎక్కడైనా దొరుకుతాయేమో. అంటే నేను స్పోర్ట్స్ వేర్ అని అనుకున్నాను కదా. సో ప్రస్తుతానికి ఆడు సరదా ఆడేదో సెలెక్ట్ చేస్తా అన్నాడు. సెలెక్ట్ చేసాడు, నాకైతే నవ్వు వచ్చేసింది అమ్మాయిలు తీసుకున్నాడని. ఇప్పుడు వాడి రియాక్షన్ చూడాలి. ఇప్పుడు కళ్ళు తెరు, ఓకే. నువ్వు ఏం సెలెక్ట్ చేసేదో చూపిస్తాను, ట్రైల్ చేసుకుని అమ్మకి చూపించాలి. డన్, ఓకే. కాదనుకోడు, ఓపెన్. ఇది బాగుందిరా, కానీ నీకు సరిపోదు, చిరిగిపోద్ది. ఇది ఏం దొరికొచ్చింది, ఏం చేద్దాం, పక్కన పెట్టద్దా? ఇది వద్దా, చిన్నపిల్లది, ఇది కూడా ఓకే, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఓకే, పక్కన పెట్టి పెట్టేస్తాను. చాలు, నువ్వు ఫస్ట్ చూద్దాం. ఇదిగో ఇది ఒకటి తీసావురా నువ్వు, ఓకే. బాగుంది కానీ చిన్నది అయిపోద్ది, చూసుకో, చిన్నది అయిపోద్ది. అన్న చూడు ఇది, అవునా? కాబట్టి ఇది కూడా వద్దు. ఓకే, నెక్స్ట్ ఇది షార్ట్స్. కొనేద్దామా? షార్ట్స్ కొనేద్దాంలే, ఇది పక్కన పెడతాయి. కలుసుకో. ఇంకా అసలే నేను చూడాలి రా, సెలెక్ట్ చేసి అద్భుతంగా సెలెక్ట్ చేశారు, మామూలు కాదు. అమ్మ అక్కడ చూసి షాక్ గెలగెల గెలగెల కొట్టేసుకుంటుంది. ఎందుకంటే ఇది అమ్మాయి. ఓకే, నీ సైజ్ ఇది వేసుకోవాలి. ఓకే, షర్ట్ ఒకటి తిప్పుతాను. అదే షర్ట్ తిప్పే చేయాలి. ఓకే, రెడీ? ఇది తిప్పను. ప్యాంట్ ఎందుకు ఇప్పుడు రా? ఓకే, డన్, రెడీ? నో 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 నో, ఎందుకు వేసుకో? నువ్వు సెలెక్ట్ చేసావు రంగ హరి వదిలే దిలే ది సారీ. మంచి డ్రెస్ సెలెక్ట్ చేసావు, వస్తాడు చూడు. అత్తరు సాయి అత్తరు సాయిబు, అత్తరు సాయిబు, అత్తరు సాయిబు బాగుందమ్మ, చూపుకు నచ్చింది. ప్యాంట్ ఇప్పుడు ఇంకా బాగుంటది. రవి మనకు ఆడపిల్ల పుట్టింటే ఎంత అందంగా ఉండాలో. అందంగా ఉన్నారా? చాలా బాగున్నారు. సరే ఇంకో డ్రెస్. నీడే చూడండి. పింక్ డ్రెస్ లో బాగున్నాడు, చాలా క్యూట్ గా. ఎల్లో డ్రెస్ లో అస్సలు బాగలేదు. ఇదే కదా, ఇదే కదా రే.
జీవితంలో ఫస్ట్ టైం బ్లైండ్ ఫోల్డ్ సెలెక్ట్ చేసుకుని గుర్తుండిపోదు. ఎప్పుడు నువ్వు దీంతోనే పడుకోవాలి, ఎందుకంటే నిద్రపోతున్నాడు ఎలా కడుపుస్తున్నాడు. అలాగే మాకు గుర్తుండిపోతుంది నువ్వు వేసిన డ్రెస్. నువ్వు చూసుకోలే కదా, తర్వాత చూద్దు కానీ ఎలా ఉన్నావు. అతను చూసుకున్నావు అసలు? నాకు పింక్ దాంట్లో అయితే అబ్బా ఆడపిల్లలాగా అనిపించాడు తెలుసా. సో వెస్ట్ సైడ్ లో అయితే కొన్ని తీసుకున్నాము, మళ్ళీ నాకు స్పోర్ట్స్ వేర్ కావాలన్నమాట, సో అందుకని అవి తీసుకున్నాం. సో స్పోర్ట్స్ వేర్ కావాలి కాబట్టి ఏంటంటే అదే అక్కడ బొమ్మా అడిడాస్ ఉంటాయి కదా, మా ఆయన అక్కడ కొనలేదు, మా అబ్బాయి కొనలేదు. ఉంటుంది సార్ డైరెక్ట్ గా, ఇవన్నీ వెతుక్కోండి, వేస్ట్ టైం వేస్ట్ కరెక్ట్ కదా. ఫుట్బాల్ షూస్ అండి, ఇటు చూడే పోరా షూస్ చాలు, ఫుట్బాల్ టీమ్ అన్నారు షూస్ చాలు, దాంతో ఫుట్బాల్ కూడా ఆడచ్చు. రైడమ్ కా రైడమ్ ఇప్పుడు వద్దునన్న, టైం లేదు. ఓకే ఇంకోసారి వెళ్దాం రైడమ్, ఓకే ఇంకోసారి వెళ్దాం అన్న, రైడమ్కి వెళ్దాం అంటున్నాడు. టైం లేదురా చూడు, కార్డు ఉందా? సరే వాడిని ఒక రౌండ్ ఎక్కించి, ఒక రౌండ్ ఎక్కించి. నువ్వు అది బట్టలు కట్టించుకో, మొత్తం డబ్బులు పెట్టమంటారు. ఓకే రా. అరే బట్టలు కంటించుకురా ప్లీజ్ రా, మొత్తం అంటించు. అది సూపర్ చూసావా, ఎంత బాగుంది. రెండు ఇదిగో, అది కాదు లోగోస్, లోగో ఇది ఏముంది లోపల. సరే చూద్దాం, సరే పక్కన పెట్టించు. మరి అలాగే ఉంటాయి పూమా బ్రాండెడ్, ఇదిగో ఇది చూడేది గర్ల్స్ కూడా నీకు. ఇప్పుడు నువ్వు కూడా వేసుకోవాలి కదా, ఇక్కడ ముగ్గురికి దొరికేస్తాయి. నువ్వు కూడా ఏమైనా స్పోర్ట్స్ ఎక్సర్సైజ్ చేయడానికి వాటికి ఉపయోగపడుతుంది కదా. అంటే నువ్వు అన్నావు ముగ్గురు ఒకటే థీమ్ వేసుకోవాలన్నావు, అందుకని ఇదో ఇవి చూడు కూర్చుంది వేసుకుని చక్కగా. సన్నగా ఉన్నారు, నువ్వే వేసుకుంటే అలాగే ఉంటాయి. ఇదిగో సుష్మా చెప్పానా పడిసాడా బాబు, టిష్యూ తుడుచుకోరా మూతి. ఎదుగు ఇవ్వట్లేదు సుష్మా నువ్వు, ఇది బాగుంది. షూ ఆల్రెడీ ఉంది కదా, షూ కోసం కదా పెద్ద గొడవ అయింది. మళ్ళీ షూ ఎందుకు, అది ఎలా ఉంది చూడు, ఎలా ఉంది చెప్పు. సరే అందాక పక్కన పెడతారా, అది కూడా నచ్చిందా. పైన ఏంటి షూసా, తీసేది టీ షర్ట్ నార్మల్ ద్రా క్యాజువల్, అది స్పోర్ట్స్ వేర్లా లేదు. లోపల వేసుకుని ఈ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకోవచ్చు, లేదా లోపల వేసుకుని ఈ బ్లూ అండ్ బ్లూ బ్లూ కొట్టాలి హుడీ లాంటిది వేసుకోవచ్చు.
అంటే 600 డిస్కౌంట్ అవసరం నీకు ఆడేం చెప్పడు అక్కడికి అన్ని అవసరమే అవునవును రమజ నీకు నచ్చితే ఏం తీసుకో వేయకపోతే వేస్ట్ అయిపోయి ఏది 1800 ఇది 1800 40% ఆఫ్ బాగుంది నేను మార్చిపోయిందా లేదా అంటే కలర్ ఎంత ఇది కూడా 40% ఆఫ్ డన్ అక్కడ ఏ 138 దాటి అటుపక్క దూరం మరి నెంబర్ గుర్తించుకోవాలి నీ ఇలా ఫోటోలు తీసుకుంటాడే ఫోటోలు మైండ్ లో పెట్టుకోవాలి ఫోటోలు తీసుకుంటానా లేదంటే ఇప్పుడు అక్కడ చర్మాస్ దగ్గర దిగాలి అలా గుర్తించుకుంటా అదే మరి అలాగే ఈ నెంబర్ గుర్తించుకోవాలి అదిగో బ్యూటిఫుల్ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ మార్కెట్ సెలరీ మాకు ఇదే ఎక్కువ అండి నా కార్ నా గొప్ప మరి తాగే దేవుడిచ్చిన రెండు కాళ్ళు గొప్పే లేదురా బాబు వీడి బర్త్డే ఫంక్షన్ అంటే కరెక్ట్ గా ఓన్లీ స్పోర్ట్స్ వేరే అని అనుకోలేదురా అమ్మ తర్వాత చెప్పింది స్పోర్ట్స్ వేర్ స్పోర్ట్స్ వేర్ అని కానీ ఒకవేళ అనుకున్నావా అదే నువ్వు మనసులో అనుకుని ఉంటావు తర్వాత ఇది తీస్తుంటే అది వద్దు అది తీస్తుంటే ఇది వద్దు అంటే అప్పుడు అర్థమైంది కానీ డైరెక్ట్ గా పుమ్మా స్టోర్కి వెళ్ళిపోయావు అనుకో ఇటు కామెడీ మిస్ అయిపోయాడు ఏది ముట్టుకుంటే అదంటే ఏది ముట్టుకుంటే అది సో ఫైనల్ గా అయితే వీడికి స్పోర్ట్స్ థీమ్ లో ఒక డ్రెస్ అయితే ఉన్నాము మేము కొనుక్కుందాం అనుకున్నాము కానీ నేనే వద్దన్నాను చెప్పు డబ్బులు మిగిల్చాను నేను సార్ మిగిల్చింది అంటే నేను పక్కన ఉన్నాను కాస్త నా దగ్గర మార్కులు కొట్టడానికి అలా చేసింది కాదు అప్పటికే చాలా ఖర్చులు పెడుతున్నాం కదా ఎందుకు అని చెప్పి సో 500 వచ్చేది 5000 అని టీషర్ట్ అంట ముగ్గురు టీషర్ట్ తీసుకుందాం అనుకున్నాం 5000 లైట్లే అది 40% డిస్కౌంట్ అంటే ఎంత అంటే వీడి బాధ అంతా ఏం లేదండి డ్రెస్ అంతా బ్లాక్ ఉంది షూ వైట్ ఉంటాయి ఎలాగా అని కాబట్టి నేను ఆ షూకి ఒక మ్యాజిక్ చేస్తాను ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాం అంటే టేక్ కేర్ బై బై.